Hi friends, welcome back to my channel. Mithinti Subramanyam. ఈ రోజున వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే ఈ రోడ్ల మీద వైట్ లైన్స్ కనపడతాయి కదా మీకు, సో అవి ఎలా వేస్తారు అనేది చూపిస్తానన్నమాట ఈ వీడియోలో. సో ఇక్కడ చూడొచ్చు మీరు వైట్ లైన్స్ అన్ని రోడ్ మీద ఉంటాయి, ఆ క్రాసింగ్స్ అనేవి ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది అంతా బాయిలర్ అన్నమాట, అందులోనే మనకి ఆ ప్రోడక్ట్ అంతా తయారు చేస్తారు, ఆ లోపల లిక్విడ్ అంతా. సో అది ఈ బాయిలర్ ఉంటుంది, కింద మొత్తం హీట్ ఉంటుంది, చూడొచ్చు మీరు కింద మంట ఉంటుంది. అందులో పదార్థం ఆ వైట్ అనేది వేస్తారు, అంటే ఆ ప్రోడక్ట్ ఏందో నాకు ఐడియా లేదు. సో బట్ అవి బస్తాల్లో ఉన్నాయి, సో ఈ విధంగా వేస్తారనమాట. అవి అలా మరిగి మరిగి మొత్తం లిక్విడ్ లాగా తయారవుతుంది ఆ మిక్చర్. మరి ఓకే, అది కూడా చూపిస్తాను మిక్చర్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ విధంగా ఉంటుంది మిక్చర్ అనేది ఆ పెద్ద బాయిలర్లో నుండి. ఇది మిషన్ అన్నమాట, ఈ మిషన్లోనే రోట్ అనేది ఆ లైన్లోనే వేస్తారనమాట. సో ఇది లిక్విడ్, సో ఇది కూడా కింద మంట అనేది ఉంటుంది, సో అప్పుడే అది ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఇది వాళ్ళు నార్మల్గా మార్జిన్స్కి ఇస్తారు, ఆ మార్జిన్స్ గీసిన తర్వాత మనకి లైన్లన్నీ ఫిల్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడొచ్చు మీరు అక్కడ మార్జిన్స్ ఆల్రెడీ గీశారు చాక్ పీస్తో, దాని మీద ఆ వైట్ లిక్విడ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. సో ఈ విధంగా వాళ్ళు 3 to 5 times దాని మీద రిపీటెడ్గా ఒకే లైన్ మీద వేస్తారనమాట. సో అప్పుడు అది కొంచెం గట్టిగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఒక లైన్ వేశారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు. సో ఇక్కడ లిక్విడ్ పడుతుంది అందులో నుండి, అది మిషన్ అన్నమాట, ఇదే మిషన్తో వాళ్ళు అది చేస్తారు. సో నేను అన్ని యాంగిల్స్లో నుండి తీశాను, 4 angles నుండి మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో ఇది చూడొచ్చు, చూడండి ఇది సెకండ్ టైము, మొత్తం 5 times దాకా వేస్తారు అనుకుంటాను. సో అది సంగతి. సో ఈ విధంగానే మనకి రోడ్ల మీద వైట్ లైన్స్ అనేవి వేస్తారనమాట. సో దానికి మార్జిన్స్ అవన్నీ చూసుకొని ఆ లైన్ ఎలానో చూసి దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టేస్తారనమాట అదనేది. సో చూడొచ్చు ఇది మళ్ళీ 3rd time. సో పక్కన కూడా కొన్ని ఖాళీ గీతలు కనపడుతున్నాయి కదా, వాటిలో కూడా ఫిల్ చేస్తారు, అది కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి. సో ఈ వీడియో అనేది అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను, నేను అసలు ఫస్ట్ టైమే చూస్తున్నాను, అసలు నాకు కూడా డౌట్ ఉండేది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది. సో ఇది ఒకరోజు మా ఇంటి దగ్గర వేస్తుంటే షూట్ అనేది చేశానన్నమాట, సో ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా ఉపయోగపడిద్దేమో అని. సో చూడొచ్చు మీరు, చూడండి నెక్స్ట్ లైన్కి వచ్చేసారు. సో ఇది ఎదురు నుండి తీసిన షాట్. సో చూసారు కదా బాయిలర్ అది కూడా హీట్ ఉంది, ఆ హీట్లో నుండి అదంతా మరిగి 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 లూజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా చేస్తారు. సో ఇదండి సంగతి. సో నెక్స్ట్ పార్ట్ కూడా మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ఆ లైన్స్ అన్నీ ఫిల్ అయినాయి. ఈ లైన్స్ అనేవి మ్యాక్సిమం నైట్ టైమే వేస్తారు, ఎందుకంటే మా డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా వెహికల్స్ నుండి. సో ఇది నైట్ 12-1 అప్పుడు అనుకుంటా, ఇది మిడ్ నైట్. సో అప్పుడు వెళ్ళి షూట్ చేయడం జరిగింది, ఇది వాళ్ళు చేయటం అప్పుడు ఉంది కాబట్టి అప్పుడే వెళ్ళి షూట్ చేసి వచ్చానమాట 1 hour దాకా ఉండి. సో ఇది అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది.
ఫ్రెండ్స్ చూసారు కదా రోడ్ల మీద కనపడే వైట్ లైన్స్ ఎలా వేస్తారు అనేది ఈ వీడియోలో చూపించాను మాక్సిమం. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కనపడేలాగా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్.